రోజు మధ్యాహ్నం కొండలు పిండైపోయి రాలుకుండా అయిపోయినాయి అయ్యా, రోజు మధ్యాహ్నం అయిపోయి బసవదేవుడి సగా నిగమన్న సరీ దాబులైన కప్పులో అప్పుడు చూసిన ఎర్ర ఈ రోజు పోయి మరిది రాకవ ప్రభాసం దేవుడు కప్పులూరు చెందిన మధ్యకి 3 రోజులు మధ్యాహ్నం అయిపోయింది. ఆలమంది గౌరవ దేవుడికి లేదు, బసం దేవుడు గౌరవ ఆలమందికి రాదు. ఏమిటి ఆలమందిలోడు అబ్బాయి జరిగినా బసం దేవుడు కావాలి, ఆలమంది ఏమిటి జరిగినా బసం దేవుడు కొంతాడు, బసం దేవుడికి ఏమిటి జరిగినా మన ఆలమంది కొంతాడు. మన ఊరు ఆలకలేదు, ఆలకూరు మనకలేదు. నువ్వు వెళ్ళబోయి వస్తాడు కట కొండలు పిండి అయిపోయి రాళ్ళు కొండ అయిపోయి గమ్మున రవదోలి గమ్మతన్నాడు మిగమన్న బసం దేవుడు సరీ సమానమైపోయి అయ్యో అప్పుడు రాకుడు ముట్టి ఎత్తుకుతున్నాడు ఈ మిగమన్నగా కొట్టుకుంటే పరపతం రాని వరికి పోయింది. ఈ వేళ కానీ మిగమన్న గోళల్లో గొడ్డలతో ఒలిచిన మిగమన్న అడు రాకుడు గోళల్లో ఒలి చేసిన ఆడు తమ్ములో బంగారం అడిగారు అయ్యా అడు తోలి చేసుకొని ఈ వేళ ఆలమందకు వచ్చారు ఎలాగలి ఏ కోరి పిల్లలు చంపేసి మా బాబు మెప్పుకు మా బాబు తొక్కబెట్టి కొనస్తున్నాడు ఆడమందుకి వేరో ఈ రాఘవ చిన్నపోయికి వాడి తమలు వాడి చూపుకు పడాల మందుకు అరుగుడు కొడుకులోడు పడాల మందికి ఆడమందికి రాకంట ఆవుల వద్దకు రాకంట అరుగుడు కొడుకులోడు రాకుడు ఉండి పోయినాడు రోజు మధ్యాహ్నం ఏమి చేస్తున్నాడు మానబోబుడి వేరు అయ్యో నాయన రావేళరా రాకపోగా సంది కూటన్నారు సాబందికి రాకపోదు నా ఎర్ర ఏమంటున్నాడు రాకూడదు నాయను మరిది నా మరిదో మరిది రాఘవ మరిది ఎంత పని చేసినావు ఎర్రకోడు బాబుదా ఇక్కడ మాడినా బాబు మరిది బాబుదా బాధలాడినా నువ్వు అదే అలగోయి మరిదో రామయ్య నువ్వు రాఘవడు ఎర్రయ్య ఆడమందకి చూడ రుతం అలాగే పేరాల వద్దకి వెళ్ళి కానీ పేరాల కనిపెట్టుకో వారు మాటలు పెరగంగరా ఈ పేరు ఈ ఆడమందకి ఎలా కస్తూరు మగమేదలు కొలిచేడు అది ఇష్ట జరుపుతారు కొలిచేడు పద్య పదకంగా మల్ల వీరగంగ ఏమి చేస్తున్నారు ఆ పెద్ద కొండ పెడకెళ్ళింది ఓ నారాయణ
బాలారి వేసుకు వేసుకొని ఇదిగో పసుపు గాంధారి వేసుకు వేసుకొని ఎదగొండ పెడకెళ్ళింది ఇదిగో విన్నాను పేపరువులు కొట్టింది పొన్నమౌలు గుంపులు అడుతున్నాను బల్లమౌలు మదలు చేస్తున్నాను ఇల్లు చేసింది ఊంకరికి పెట్టి మూడు రోజులు కొట్టి మూడు నడుతున్నా నాలుగు రోజులు కొట్టి నడుములు అడుతున్నా ఐదు రోజులు కొట్టి సరిచేసి ఆరు రోజులు కొట్టి సరిచేసుకో ఏడు రోజులు కొట్టి ఏక మళ్ళీ మిగిలిపోయితే అది పొట్టు పెట్టు సూర్యుడికి ముగ్గురు మొదటి మీద రోజులు సలాం చేయరు అరవై ఒంటి రోజులకి రాజుడికి పకాలం పొడి కయించున్నారు పల్లెకొండకి ఈ వేళ రాజు నాయన రోజుల చాతలు రాజులు కల్ల ఆటం రోజు కళ్ళు పోడు అమ్మాయి రోజు ముడుకు పోడు ఇదిగో తమ్మున ఊరి పాసిన రాగుడుగా ఆయన పకాలం పొడి కయించున్నారు పెసరపత్రడి పెద్దమ్మ తల్లి ఎండు తొడుగులాడి తొడుగున్నది ఇద్దరు తొడుగులాడి తొడుగులు రాగిన రాగి తొడుగులాడి తొడుగులు తొడిగి వేసిన ఆయన పెసర పెద్దలాడి పెద్దమ్మ తల్లి కంది పెద్దలాడి ఇదిగో లాడి రెక్కడి కొల్లమంద చెమ్మొట్టడి వేసుకోవాలి తొమ్మును జబ్బోపులు కురినాయి లాడి ఊరి రెక్కడి కొల్లమందన ఆయన శివ ముట్టడేసున్నది పాలేడు సరిగడ్డలరు కోటి వంద మంది సాబంతికి రావడం లేదు పోల్ తాగడం లేదు పావులు మేపుకెళ్ళడం లేదు నాన్న ఓ మూడేళ్ళ మొదలు అది పువ్వులో పువ్వులైన పువ్వులు కొనరు కావాలంటే నేనెరికి చెప్తే నీవే రోజులు ఆ
ఉత్తర రాజులను అయ్యరికి ఓమట పండు ఎల్ల భగవాన్ ఇచ్చిన పశ్చిమ రాజులను అయ్యరికి మెచ్చుకోవాలి ఇచ్చిన అమట రాజులు అయ్యరికి మెచ్చుకో చూసిన ఉండి వాడరాయి భగవాన్ ఇచ్చిన పండి మరి పోయి బిడ్డలు బిడ్డలు కలిగి ఇదిగో చూసిన ఎన్ని మరి ఇచ్చారు పండి వరకు నాయన అయ్యో నా ఏమి అలయరు కదా.